అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ తరగతి తెలుగు ఉపవాచకంలోని పన్నెండవ పాఠం దిగుమర్తి జానకి బాయమ్మ అనే ఆవిడ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భారతదేశంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనిపించినటువంటి స్త్రీలు ఎంతో మంది ఉన్నారు కానీ జైల్లోనే బిడ్డకి జన్మనిచ్చినటువంటి మహిళా మణి ఎవరు అంటే దిగుమతి జానకీ బాయమ్మ గారు ఆవిడ యొక్క చిత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది మల్లెమడుగుల బంగారయ్య లలితాంబ అనే దంపతులకు విశాఖపట్నంలో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం నవంబర్ ముప్పైయో తారీఖుని ఈవిడ జన్మించడం జరిగింది ఈయన బంగారయ్య స్వాతంత్ర సమరంలో ఆయన కూడా చురుగ్గా పాల్గొనేవాడనమాట అంటే వాటిలో యాక్టివ్ మెంబర్ అనమాట చిన్ననాటి నుంచే ఆమెలో సేవాభావం దేశ ప్రేమ ఇలాంటివన్నీ త్యాగనిరతి ఇలాంటివన్నీ గుణాలు మంచి గుణాలన్నీ కూడా ఈమెలో చిన్నప్పటి నుంచే తండ్రి నుంచి వచ్చేసాయి ఇంకా చదువుకునే రోజుల్లో దక్షిణాఫ్రికాలో గాంధీజీ చేస్తున్న ఉద్యమాలకు ఆర్థిక సహాయం గురించి ఈవిడ చిన్నతనంలోనే విరాళాలు సేకరించిందనమాట బందర్ జాతీయ కళాశాల స్థాపనకు కూడా విరాళాలు సేకరించింది ఆమెకు పదమూడో ఏటన దిగుమతి రామస్వామి అనే ఆయనతోటి వివాహం అయింది అంటే పెళ్లి చేశారు ఆయనతో భర్త కూడా దేశభక్తుడే దేశ స్వాతంత్రాన్ని మనసారా కాంక్షించినటువంటి వ్యక్తి అంటే దేశ స్వాతంత్రం కావాలి అని మనసారా కోరుకున్నటువంటి వ్యక్తి ఈమె యొక్క భర్త అయినటువంటి దిగువ రామస్వామి గారు అనమాట పెళ్ళయ్యాక కూడా ఈవిడ తన చదువుని కొనసాగిస్తూనే వచ్చారు స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు ఆ స్కూల్ ఫైనల్లో కూడా ఆవిడ ఉన్నత స్థానంలో ఆవిడ పాస్ అవ్వడం జరిగింది అందుకని ఆమెకు లేడీ పెట్లాండ్ అనేటటువంటి పథకాన్ని ఇచ్చారు ఆ రోజుల్లో భర్త చదువుకోమని ప్రోత్సహిస్తే ఆమె మద్రాసు వెళ్ళి క్వీన్ మేరీ అనేటటువంటి కాలేజీలో చదువుకున్నారు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పరీక్షలో కూడా ఆవిడ చక్కగా మంచిగా పాస్ అయ్యారు ఆ తర్వాత గుంటూరు వచ్చారు శారదానికేతల్లో పనిచేయడం మొదలుపెట్టారు ఇంకా గుంటూరు సబ్కోర్ట్లో రామ భర్త అయినటువంటి రామస్వామి శిరస్తాదారుగా పనిచేశాడనమాట తిరస్సదారు అంటే ఎవరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనమాట ఆ రకంగా పనిచేశారు ఆయన గాంధీజీ రౌల సత్యాగ్రహం ప్రారంభించినప్పుడు ఈయన తన ఉద్యోగాన్ని వదిలిపెట్టేశారు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కొంతకాలం పినాకిని సత్యాగ్రహాశ్రమంలో ఉండి సేవలు చేయడం మొదలుపెట్టారు ఆ తర్వాత కాకినాడలో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో కూడా కార్యకర్తగా ఆయన పాల్గొన్నారు మహామహానాయకులందరూ ఆయన దర్శించుకోవడం జరిగింది అప్పుడు జానకిబాయి కూడా భర్తతో పాటే ఉన్నారు కనుక ఆవిడ కూడా ఈ గొప్ప గొప్ప నాయకుల్ని దర్శించుకున్నారనమాట అంటే చూశారు వాళ్ళందరినీ తర్వాత కాకినాడలో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో కార్యకర్తగా పాల్గొని గొప్ప గొప్ప నాయకులందరినూ దర్శించుకున్నారంటే చూశారు జానకీబాయి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఢిల్లీలో మహిళా విద్యాసభ జరిగింది దాంట్లో కూడా జానకీబాయి గారు పాల్గొన్నారు అదే సంవత్సరం డిసెంబర్ నెలలో లాహోర్లో జాతీయ కాంగ్రెస్ సభలకు వెళ్ళారు సంపూర్ణ స్వాతంత్ర తీర్మానాన్ని అప్పుడే ఆవిడ మనసులో ఖచ్చితంగా నిర్ణయించుకున్నారన్నమాట పంతొమ్మిది వందల ముప్పైలో మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు కదా రామస్వామి కూడా ఎంతో ఉత్సాహంతో ఆ సత్యాగ్రహంలో పాల్గొనడం జరిగింది అంటే ఈమె భర్త అయినటువంటి రామస్వామి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు బ్రిటిష్ ప్రభుత్వం జానకీభాయి భర్త అయినటువంటి రామస్వామిని ఆరు నెలలు జైలు శిక్ష విధించి జైల్లో పెట్టింది భర్త అరెస్టుకు జానకీభాయి ఏమైనా బాధపడ్డారా భయపడలేదు బాధపడలేదు సరికదా ఇంకా కొంత ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో మహిళలకు నాయకత్వం వహించారు ఉప్పు సత్యాగ్రహాలు ఆమె కూడా ఆరు నెలలు జైలుకి వెళ్ళారనమాట జైలు నుంచి వాళ్ళ వచ్చిన తర్వాత సత్యాగ్రహ శిబిరాలు నిర్వహించారు ప్రజల్ని ఉత్సాహపరిచారు బాయమ్మ రామస్వామి దంపతులు ఇద్దరు కూడా ఉప సత్యాగ్రహం గురించి ఎంతగానో కృషి చేశారు ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం బాయమ్మని మళ్ళీ అరెస్ట్ చేసింది ఈసారి పద్దెనిమిది నెలలు ఆమెను జైల్లో పెట్టింది కడుపుతోండగానే ఆవిడ జైలుకి వెళ్ళిపోయారు ఆ జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏమంది నువ్వు ప్రభుత్వానికి క్షమాపణ చెప్పినట్టయితే జైలు నుంచి విడుదల చేస్తాము అంది ప్రాణం పోయినా నేను క్షమాపణ అయితే చెప్పను అని చెప్పి జానకి బయమ్మ ముండుకేశారు చివరికి ఆమె జైల్లోనే ప్రసవించారు తన దేశ ప్రేమని ఆత్మగౌరవాన్ని కూడా ఆ జైల్లో ఉండి ఆవిడ చాటి చెప్పారనమాట జానకి భయమ చాలా ధైర్యవంతురాలు ఉప్పు సత్యాగ్రహంలో విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు కూడా ఈవిడ పాదయాత్ర చేశారు ఏకంగా ఆమె గుప్పిడితో ఉప్పు తీసుకుంటే ఆ గుప్పిట్లో ఉన్నటువంటి ఉప్పుని బ్రిటిష్ ప్రభుత్వం అధికారి సాండర్స్ అనే అతను తీయడానికి ప్రయత్నించాడు కానీ తీయలేకపోయాడు ఆ టైంలో మన భారతీయుడే పోలీసు అధికారిగా ఉన్నాడు అతను చాలా ద దుర్మార్గంగా ఆమె చేతిని నొక్కేయడం జరిగింది ఉప్పు గురించి ఆయన ఆమె ముఖంలో చిరునవ్వు మాత్రం మాయలేదు చివరికి అధికారులే సిగ్గుపడి ఆమెని వదిలిపెట్టారు స్వాతంత్ర సమరవ్యోతుర్వాల్గా ఆమె దేశం కోసం చేసినటువంటి సేవలకు భారత ప్రభుత్వం జానకీబాయమ్మను తామ్రపత్రంతో గౌరవించింది జీవితాంతం ప్రజాసేవలో చరిత్రార్థులేనటువంటి దిగుమతి జానకీబాయమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం జూన్ ఇరవై ఐదవ తారీఖున ఆవిడ చనిపోవడం జరిగింది ఇలాంటి నారీమణులు ఎంతో మంది భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారనమాట ఇలాంటి వాళ్ళందరికీ జోహార్లు అర్పించాలి ఎప్పటికీ వీళ్ళ యొక్క సేవని మర్చిపోకూడదు ఇక్కడ చమత్కారంతో ఒక సన్నివేశం చెప్పడం జరిగింది చూడండి కారా గారి చమత్కార మిరియాలు కారా అంటే ఎవరు కామేశ్వరరావు గారు చేసినటువంటి చమత్కారం అనమాట సమయస్ఫూర్తి వాక్పటిమ సహజ చమత్కార సంభాషణతో ఎదుటివారిని ఇట్టే చిత్తు చేయగల నేర్పు స్వర్గీయ భమిడిపాటి కామేశ్వరరావు గారి యొక్క స్వాతితాలు అంటే సమయానికి తగ్గట్టు మాట్లాడడం అది కూడా నైపుణ్యంగా చక్కటి చమత్కారంతో మాట్లాడుతూ ఎదట వాళ్ళని ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళని చిత్తు చేసేటంత గొప్ప మాటకారి ఎవరు అంటే స్వర్గీయ భమిడిపాటి కామేశ్వరరావు గారు అది ఆయనకి ససిద్ధంగానే వచ్చేసింది ఒకసారి ఆయన సాహిత్య సభలో ప్రసంగించడానికి వెళ్ళడం జరిగింది ప్రసంగించడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఏమన్నారు రచనల్లో శబ్ద చమత్కారం ఉంటే చాలు అది మంచి రచన అనిపించేసుకుంటుంది అన్నట్టుగా మాట్లాడారు భమిడిపాటి వారు అది విని అయితే మీ లెక్కలు చూస్తే మా బావమరిది గొప్ప కవి అని చెప్పి అన్నారు తన వాదనను సాగిస్తూ అంటే ఎందుకో చెప్తున్నారనమాట ఎందుకంటే మా బావమరిది ఆ మధ్య మా ఇంటి భోజన సమయంలో వచ్చాడు నా పంక్తిని భోజనాన్ని కూర్చున్నాడు భోజనం చేస్తూ చారుగా 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 అన్నారు వడ్డిస్తున్నటువంటి వాళ్ళక్కకి అతను ఏం చెప్పాడో అర్థం కాలేదు నేను అర్థం చేసుకున్నాను అందుకే దాని గురించి చెప్తా వినండి చారుగా అంటే బాగా చారు అంటే చారు కాచారుగా అంటే తయారు చేశారుగా అని అతను మాట్లాడిన దానికి అర్థం చారుగా అంటే అందంగా చారు అంటే చారుని కాచారుగా అంటే కాచారు కదా అనేది తయారు చేశారు కదా అనేది ఆ మాటకు అర్థం ఇప్పుడు చెప్పండి మా బావమరిది కూడా గొప్పకవే కదా అన్నారు ఆయన అన్నప్పటికీ అంతవరకు లేదు లేదు మాట చమత్కారం ఉంటే చాలు వాళ్ళు గొప్ప కవులు కింద లెక్క అని చెప్పి మాట్లాడారు కదా సభలో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంకేం చేయలేక అందరూ నవ్వుకోవడం జరిగిందనమాట ఈ రకంగా తన మాటలతోటి అదట వాళ్ళని చిత్తు చేయగలిగేటటువంటి సామర్థ్యం బమిడిపాటి కామేశ్వరరావు గారికి ఉంది ఇక్కడ చదవండి ఆనందించండి అంటూ బంగారు మురుగు అనేటటువంటి ఒక కథని ఇవ్వడం జరిగింది దీని రాసిన వారు శ్రీరమణ గారు ఆయన యొక్క చిత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది నాకు ఆరేళ్లప్పుడు మా బామ్మకి అరవై ఏళ్ళు మా అమ్మ నాన్న ఎప్పుడు పూజలు పునస్కారాలు అంటే గుళ్ళు దేవుళ్ళు ఎప్పుడు వాళ్ళకి అదే గొడవ ఎప్పుడు చూసిన సాములార్లు పీఠాధిపతులు ఇంకా ఎక్కే పళ్ళకి దింపేపల్లకి లాగా ఎప్పుడు వాళ్ళతోటే ఇల్లంతా ఒక మఠల్లా ఉండేది వీళ్ళమ్మగారు తడిచేరగట్టుకుని పీఠాధిపతులను సేవిస్తూ ఉండేవారు అలాంటి సమయంలో ఈ పిల్లాడిగా ఉన్నటువంటి ఈయన దగ్గరికి వెడితే దూరం దూరం ముట్టుకోకూడదు అనేవారన్నమాట బామ్మగారు మాత్రం ఇవేం పట్టించుకోలేదు అమ్మ నాన్న చుట్టం పక్కం అన్నీ ఇంకా ఈ పిల్లాడికి ఈయనకి బామ్మే అయిపోయారు మా బామ్మకి కాశీ రామేశ్వరం అన్నీ కూడా నేనే బామ్మకి మనవడు మనవడికి బామ్మ ఒకళ్ళొకొక్కళ్ళు అన్నట్టు ఉన్నారు ఇప్పుడు ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళు ఎవరితోటి పట్టింపులు లేకుండా బామ్మగారికి ఈయన ఈవిడికి బామ్మగారు కాశీ రామేశ్వరం అన్నట్టుగా ఇద్దరు ఒకహ్ళ్ళకొహళ్ళన్నట్టు ఉండిపోయారు ఓ కంచెల్లో తినేవారు ఒక మంచెలోనే పడుకుంటూ ఉండేవాళ్ళు పెద్దతనం నస అత్తగారి సాధింపులు వేధింపులు బామ్మ దగ్గర ఏమి లేవు పెద్దవాళ్ళు ఎలా అయితే నశ పెడతారో సా ఎక్కువగా సాధిస్తూ ఉంటారు ఇది కాదు అది కాదు అని అంటూ ఉంటారు అలాంటివన్నీ కూడా బామ్మగారి దగ్గర లేవు ఎవరైనా ఈ ముసలమ్మకి భయము భక్తి రెండూ లేవు అంటే అంటే వెంట ఈవిడేమని చెప్పేది ఎవరి మీదైనా దయ చూపిస్తే అదే పుణ్యం చూపించకపోవడమే పాపం చెట్టుకి కాస్త నీళ్లు పోస్తే అలాగే పక్షులు వచ్చినప్పుడు కొంచెం గుప్పిడుగు వాటికి గింజలు చలినప్పుడు పశువులకి కాస్త గడ్డి పెట్టినా ఆకలితో ఉన్న వాటికి పట్టేడు మెతుకులు పెట్టినా అదే చాలు దాన్ని మించింది లేదు అదే నాకు తెలుసు అన్నట్టుగా బామ్మ మాట్లాడుతూ ఉండేది ఇక్కడ ఈ చిత్రంలో బామ్మ మానవడికి వివాహం చేసినటువంటి సందర్భం అన్నమాట ఇదంతా వీళ్ళింటి పెరట్లో కొంచెం దూరంలో పెద్ద బాదం చెట్టు ఉండేది అక్కడ అది ఈ బామ్మ మనవడు కూర్చునేటటువంటి స్థావరం ప్లేస్ రోజులో మూడు వందలు అక్కడే వీళ్ళు కాలక్షేపం చేస్తూ ఉండేవారు బాదం చెట్టు పచ్చటి గొడుగు పాతినట్టుగా చక్కగా ఉండేది బాదం చెట్టు గొడుగు ఆకారంలో మంచిగా ఉండేది ఆ బాదం చెట్టు అక్కడి నుంచి పండుడాకులు రాలి పడ్డాయి అనుకోండి అవన్నీ కుట్టి బామ్మ భోజనాన్ని దాంట్లో చేస్తూ ఉండేది ఆ బాదం చెట్టు చుట్టూ ఏముంది చిన్న మట్టి అరుగు ఉంది నేను కాపురానికి వచ్చి ఎన్నేళ్ళైందో ఈ పిచ్చిమొద్దుకి అంటే ఈ బాదం చెట్టుకి అన్నీళ్ళు అని ఆ బాదం చెట్టుని మొదలని చేత్తో తట్టుకుంటూ ఉండేది ప్రేమగా బామ్మ ఇప్పటికీ బామ్మ రోజు చెంబుడు నీడ దానికి పోస్తూనే ఉంది ఆ బాదం చెట్టు మా ఇద్దరికి తోడు నీడగా ఉంటుందన్నమాట సమస్త దేవుళ్ళకి మేలుకొలుపులు పాడుతూ వాకిలి నాలుగు దిక్కుల్ని ముగ్గులతో కలిపేసేది అంటే చుట్టూరా ముగ్గులు వేసేది బామ్మ అప్పుడు మా మండువా నిండుగా పమిట కప్పుకొని నిలబడ్డ పెద్ద ముత్తలా కనిపించేది మా బావ నాకు పాటలు పాడి దేవుళ్ళని లేపకపోతే వాళ్ళు లేవరా అని చెప్పి మనవడు అడిగినప్పుడు పీర్చి సన్నాసి దేవుణ్ణి నిద్రవుతారు రేట్రా దేవుణ్ణి నిద్రపోతే ఇంకేమైనా ఉంది మేలుకొలుపులు మనకోసమే చక్ర పొంగలి మనకోసమే అని చెప్పి బామ్మ నవ్వేదనమాట చెప్పి దసరా రోజులు వచ్చినప్పుడు ఒక పెద్ద పీఠం వాళ్ళు అంటే స్వాములార్లు మంది మార్బలంతో వీళ్ళ వచ్చారు ఈ సాములారు శిష్యగణం సేవకులు వంటలక్కలు గొన్న ఏనుగు నాలుగావులు వాటి దూడలు జింకపిల్ల రెండు పలకీలు ఇవి గాక బోలుడు సాధన సామాగ్రి నాలుగు గూడు బళ్ళ నిండా దిగాయి అంటే ఎంత సామాన్ అంటే ఒక నాలుగు బళ్ళ నిండుగా ఆ సామాన్లు సోమలార్లు వాళ్ళ యొక్క సేవకులు అన్నట్టుగా అందరూ రావడం జరిగింది వీళ్ళింటికి వాళ్ళంతా ఇల్లంతా ఆక్రమించేసుకున్నారు ఇంకా సిపాయిల్లాగా వాళ్ళు ఎక్కడేమిటి ఎక్కడంటే అక్కడ ఎలా అమర్చుకోవాలో చూసుకుంటున్నారు ఇల్లంతా కూడా ఆ స్వామివారులు బృందం వాళ్ళందరూ ఎవరు ఉండాలి ఏం చేయాలి ఎక్కడ ఏ సామాను పెట్టాలని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈ బామ్మ తను ఇద్దరు కూడా ఆశ్చర్యంతో పరాయి వాళ్ళు ఎలా ఉంటారో బయట అలా వాళ్ళని చూస్తూ చూడిపోవడం జరిగింది ఇంక వాళ్ళ నుంచి మన కొంప సర్కస్ డేరా అనుకో అంది బామ్మ వాళ్ళు మాట్లాడే భాష కూడా చిత్రంగానే ఉంది ఆ స్వాములార్లు వాళ్ళు మాట్లాడుకునే భాష కూడా విచిత్రంగా ఉంది మా నాన్నని గృహస్థు అని పిలిచేవాళ్ళు ఆ స్వాములార్లు వాళ్ళందరూ సామాజికలు పూర్ణ దీక్షాపరులు శిష్య పరమాణువులు పాదరేణువులు ఏమిటో అవన్నీ మాటలు వాళ్ళ మాటలు వింటూ ఉంటే అసలు ఏమీ అర్థమయ్యేది కాదు ఈ మాటలు చాలాసార్లు వినిపిస్తూ ఉండేది ఈయనకి అంటే ఏమిటని బామ్మని అడిగితే అంతా మనుషులేరా బీత్తినే అదో ఆడంబరం అనేది బామ్మ ఏంటి బామ్మ ఇలా మాట్లాడుతున్నారంటే అవన్నీ ఒక గొప్పగా మాట్లాడే మాటలు తప్ప అంతా ఒకటే రా అందరూ మనుషులే అని చెప్పేది బామ్మ ఇంకా ఇంట్లో అర్చనలు దీక్షలు హోమాలు కంటిన్యూగా నడుస్తున్నాయి అంటే అలాగా క్రమాలు అలా నడుస్తూనే ఉన్నాయి వచ్చేపోయే భక్తులు బంధువులు అలా ఇల్లంతా కోలాహలంగా ఉంది వెండి వెండిరేకులు తాపడం చేసిన సింహాసనం మీద కూర్చుని ఆయన ద్రాక్షమాలు తిప్పుతున్నారనమాట అంటే జపం చేస్తూ ఉంటారు ఎప్పుడూ గంభీరంగా ఉండేవారు స్వామీజీ ఎప్పుడైనా మాత్రమే ఒక్కసారి చిరున చిరునవ్వు నవ్వేవారు ఆయన ఆయన అలా నవ్వే గొప్పగా భావించేవారు శిష్యులందరూ కూడా ఆర్జ చక్రవర్తి ఎంత అనుభవిస్తాడో ఈ స్వామీజీ కూడా అంత భోగం అనుభవిస్తున్నాడు మీ స్వామీజీ అని చెప్పి ఆ స్వామీజీ శిష్యులతోటి బామ్మ అంటూ ఉండేది అది ఆయన విన్నారు సాయంత్రం ఆయన వేదాంత విషయాలు బోధిస్తూ ఉండేవారు స్వామీజీ అయినా కాకపోయినా అందరు అక్కడ కూర్చుని శ్రద్ధగా వినేవాళ్ళు అయ్యవారికి సాలవులు ఇచ్చేవారు అమ్మవారికి పట్టు వస్త్రాలు పళ్ళు డబ్బు కానుకలు ఇలాగ అందరూ వచ్చిన వాళ్ళందరూ స్వామీజీకి అలా ఎవోటి సమర్పిస్తూ ఉండేవాళ్ళు ఇంతకుముందు విడుదల చేసినప్పుడు వారికి ఈ ఆ బామ వేసుకున్నటువంటి బంగారు మురుగు మీద పడింది ఆయన దృష్టి తల్లి చిట్టి కాసుల పేరు కావాలని గోల్ చేస్తుంది నువ్వు చెయ్యి విధిస్తే తల్లి కోరికి తీరుస్తా అన్నారట స్వామి బామ్మతో నువ్వు చెయ్యి విదిలిస్తే అంటే ఏంటి చేతుకున్నటువంటి బంగారాన్ని ఇచ్చినట్టయితే అమ్మవారికి కాసుల పేరు చేయిస్తానని చెప్పి ఓసారి చెప్పడం జరిగింది దానికి బామ్మ ఉంది అయ్యో ఆ తల్లికి నేను ఇచ్చేపాడు దాన్న సాక్షాత్ మహాలక్ష్మి కామకెంత స్వామి అని వినయంగానే ఆమె తప్పించుకుంది బామ్మ ఒరే హనుమంతుడి ఉందా కొప్పుకిలు ఇచ్చేదాన్నైతే ఆనాడు గాంధీ గారి గుమ్మంలోకి వచ్చి స్వరాజ్యం కోసం జోలు పట్టినప్పుడే ఇచ్చేసేదాన్రా మహామహా ఆయనకే ఇవ్వలేదు ఈ సర్కస్ కంపెనీకి ఇస్తానా అంది బామ్మ ఇంకా తీర్థప్రసాదాలు ఇచ్చే సమయం వచ్చింది భక్తులందరూ ఏం చేస్తున్నారు కాళ్ళకి మొక్కి తీర్థం పుచ్చుకుని మళ్ళా మొక్కి వెళ్ళిపోతున్నారు స్వామిలవారికి ఈ వెళ్ళి చేయి చాపి తీర్థం ఇమ్మని అడిగితే స్వామీజీ ఏం చేశాడు చాలా కోపంగా చూసి పో అని చెప్పి కసిరాడు ఆయన చొక్కా తొడుకుని మొక్కడం తీర్థాలు తీసుకోవడం చాలా అపచారం అంటారు ఇంకేముంది కొంపలు మునిగిపోయినట్టుగా అందరూ హాహాహా చూడు 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 ఎలా చొక్కా తొడుకును తీర్థం తీసుకుందుకు వచ్చాడో అని చెప్పి అందరూ పెద్ద గొడవ చేస్తారు అంతే ఆ సందట్లో లాగు చొక్కాన్ని విప్పేసి ఒంటి మీద నూలిపోగు లేకుండా చేసేసారు అంటే దిగంబరంగా నుంచోపెట్టి అప్పుడు ఆయన చేత తీర్థం ఇప్పించడానికి ప్రయత్నిస్తే కోపంతో అప్పుడు కూడా ఆయనకి తీర్థం ఇవ్వలేదు పైన చొక్కా ఉంటేనే అంట వెధవైపోయాడా ఈ అభన్ శుభం తెలియని పసిబిడ్డ ఆ మాటకు వస్తే దేహశుద్ధి లేని ఉండాకోలు చాలామంది ఉన్నారు మీ గుంపులో చేతనైతే వాళ్ళ చర్మాలు ఒలిపించి తీర్థాలు పోయేమను ఊరికే బృహదారణ్యాలు భవద్గీతలు వలిస్తే లాభం లేదు మాణికతో జొన్నలు కొలిస్తే బలం వస్తుందా తినాలి అరాయించుకోవాలి అప్పుడు వస్తుంది బలం అవునా అరిసెలు అప్పాలు అవి వదల్లేని వాడు అర్షవర్గాలను ఏం వదులుతాడు స్వామివారిని మా నాన్నని కలగలుపుని దీక్షితులు వెళ్ళిన అరగంట దాకా బామ్మ తిడుతోనే ఉంది మనవడి చొక్కా విప్పించి తీర్థం ఇప్పించడానికి ప్రయత్నించినందుకు ఇవి కోపం వచ్చేసింది పాపం వాడు వాడి తెలియని వాడు ఏం తెలుసు వాడికి పసివాడు వాడికి ఏం తెలుసు అని అట్టకొస్తే నిజంగా దేహశుద్ధి లేదు వాళ్ళకి అంటే ఏమిటి మనసు పవిత్రత లేదు వాళ్ళు అలాంటి ఉండాకోరలు చాలామందే ఉన్నారు ఈ గుంపులో స్వామివారు గుంపులో చేతనైతే వాళ్ళ చర్మాలు ఓడిపించి వాళ్ళకి తీర్థాలు పొయ్యాలి కానీ ఊరికే పసిబిడ్డని భయపెట్టి బాధ పెట్టి వాడి బట్టలు ఓడదీసి వాడికి తీర్థం పోయడానికి సిద్ధపడడం తప్పు అని చెప్పి ఈవిడ వాదించారనమాట అంతటితో ఆవిడ పెద్ద పెద్ద భవద్గీతలు అవన్నీ వలిస్తూ ఉంటారు దానివల్ల ఉపయోగం లేదు అలాగే జొండలు కొలుస్తారు కొలిస్తే బలం రాదు తినాలి అరాయించుకోవాలి అప్పుడే బలం వస్తుంది అలాగా ఇవన్నీ చదివితే కాదు వాటిని పాటిస్తేనే వాళ్ళు మంచి భక్తులు అనిపించుకుంటారు అరిసెలు అప్పాలు వాడు అర్షద్వర్గాల్ని వదులుతాడు అని చెప్పి వాళ్ళని పట్టుకుని స్వామివారిని శిష్యుల్ని అందరినీ కలిపి ఆవిడ తిట్టడం మొదలుపెట్టింది వాళ్ళ నాన్నంతో సైతం స్వాములారిని వాళ్ళ శిష్యుల్ని ఆ తండ్రి వీళ్ళ నాన్నని కూడా కలుపుకుని దీక్షితులు వెళ్ళిన అరగంట వరకు వీళ్ళ బామ్మ తిడుతూనే ఉంది స్వాములారి మీద కాదు యావత్తు పీఠం మీదే బామ్మ కత్తిగట్టినట్టుగా మాట్లాడింది ఇంక వంటశాలలో వంటవాడి మీద దౌర్జన్యం చేసి నాలుగు చిట్టిగారులు కొంగులు వేసుకొచ్చి వేడివేడిగా మనవాడి చేతి తినిపించింది ఇంకా దీక్ష అన్ని వేళ పిలిచి ఇదిగో మహాన్నవిదైన కాకుండానే చిట్టిగారులు పిల్లాడికి పెట్టా చెప్పుకో దిక్కున చోట పో పో మొక్కకి చెంబు నీళ్లు పోయడం రాదు పచ్చి గుప్పెడు గింజలు చల్లడం చల్ల చల్లరు పశువుకి నాలుగు పరకాల గడ్డి కూడా పెట్టరు అక్కడితో ఉన్నవాడికి కాస్త అన్నం కూడా పెట్టరు మీరు అలాంటివన్నీ ఏమీ చేరు నాకు తెలిసినటువంటి బ్రహ్మసూత్రం నేను ఇవే పనులు చేస్తా అని చెప్పి వాళ్ళకి ఒక సవాల్ విసిరినట్టుగా మాట్లాడారు బామ్మ ఇంకా ఆ పీఠం వాళ్ళు మరో చోటికి ఇంకా నుంచి వెళ్ళిపోవడం జరిగింది సోమలార్ పీఠం మరో చోటుకి వెళ్ళిపోయింది ఇంకా బామ్మ మేలుకొల్పలు పాడుతూనే ఉంది ముగ్గులు వేస్తూనే ఉంది చిన్నతనం అంతా బామ్మ వీపు మించి జారిపోయింది అంటే ఈయన చిన్నవాడల్లా పెద్దవాడయ్యారనమాట ఈయన ఎప్పుడైతే పెద్దవాడయ్యారో ఇంకా కంచం సపరేట్ అయింది మంచము సపరేట్ అయింది హై స్కూల్ చదువు చదువుకొచ్చారు హై స్కూల్లో చదువుతున్నారు ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని చెప్పి ఒడుగు చెయ్యాలని నిర్ణయించుకున్నారనమాట ఆ ఒడుగు చేస్తున్నప్పుడు ఈయన తండ్రి బ్రహ్మోపదేశం చేశారు ఈయనకి చెవిలో మెడలో జన్యం వేశారు చెవులకు బంగారు పొగులు అవన్నీ కూడా ఈయనకి వేయడం జరిగింది ఇప్పుడు ఈయనకి మెడలో ధన్యం చెవులకు బంగారు పొగులు ఇవన్నీ కొత్తగా వచ్చాయన్నమాట ఈయనకి బాదం చెట్టు పండుటాకులు రాణిస్తూ కొత్త ఆకులు తొడుగుతూ ఉండు బాదం చెట్టు త్వరలో పాత చిలుకలు ఎగిరిపోయి కొత్త చిలుకలు వచ్చి వాళ్తున్నాయి ఇంకా బామ్మకి ఆరణగా ఇచ్చినటువంటి ఒక ఆవు ఉంది ఆవుకి ఇప్పటికప్పుడే ఐదోసారి మళ్ళీ ఇంకొక దూడ పుట్టడం జరిగింది అంటి చూపు బాగా తగ్గిపోయింది అయినా సరే అలవాటైపోయినటువంటి బామ్మ చెయ్య ముగ్గులు అన్నీ కరెక్ట్గా గాడి తప్పకుండా వేస్తూనే ఉందంటే ముగ్గులన్నీ కూడా ఇప్పటికీ కరెక్ట్గా పెడుతూనే ఉంటామే ఇంకా ఉయ్యాల వెండి గొలుసుల్ని గొనయనుగు మింగేసింది అని చాలా సరదాగా చెబుతూ నవ్వుతూ ఉండేదావిడ బామ్మ ఏం చెప్పింది ఒక బ్రహ్మసూత్రం చెప్పింది ఏమిటది సూత్రం అంటే నాదనుకో అప్పుడు బాధపడతావు నాది కాదనుకుంటే సుఖపడతావు అని చెప్పింది అది ఈయనకి రాను రాను ఆ మాట నిజమే అనే భావన కలిగింది ఈయనకి ఈయన ఎఫ్ఏ పూర్తి చేశారు తర్వాత బందర్లో గవర్నమెంట్ ఉద్యోగం చేశారు మేనత్త కూతురు కళ్యాణిని చేసుకోమని అన్నారు బామ్మ మాత్రం వద్దురా నువ్వు దాన్ని చేసుకోవద్దు అని ఖచ్చితంగా చెప్పేసింది చూసిన రెండు మూడు సంబంధాలు చిన్నప్పుడు చదువు చెప్పిన పంతులు గారి ద్వారా వచ్చినటువంటి ఒక సంబంధం ఉంది బామ్మకు ఆ సంబంధం బాగా నచ్చింది తాంబూలాలు దాకా వచ్చేసాయి తాంబూలాలు పుచ్చుకుందాము అనుకున్నారు వచ్చిన తర్వాత నాలుగు అసలు బంగారం దగ్గర తేడా వచ్చింది అటు ఇటు గారు మాటలు మాట్లాడారు కానీ మధ్యవర్తిగా చివరికి అది చిలికి చిలికి గాలువానయినట్టుగా పెద్ద గొడవ అయింది పెద్దవాళ్ళ మధ్య సొమ్ము కంటే పంతాలే ఎక్కువైపోయాయి పామ్మేమో పిల్ల పొందిగ్గా ఉందిరా చక్కగా ఉంది చక్కగా దొరసాన్లే ఉంది కళ్ళు చూస్తే కజ్జికాయలు ఎంత బాగున్నాయో నాలుగు కాసులు బంగారానికి ఏముందిరా బంగారం బంగారం అంటారు నాలుగు కాసులు బంగారం పెట్టకపోతే ఏమైంది అమ్మ ఒక్క ముద్దు పెట్టుకుంటే చాలు నిన్ను అంటూ బామ్మ తెగ ఊరించడం మొదలుపెట్టింది తన్ని లోపల పంతం పెట్టుకుని తల్లి తండ్రి పైకి మాత్రం వాళ్ళు ఇష్టం అని చెప్పి అంటున్నారే తప్ప వాళ్ళు మాత్రం మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు అమ్మ నాన్నాను ఇంకా ఈయనకి ఏం చేయాలో అర్థం కాలేదు బాదం చెట్టు కింద ఒంటరిగా కూర్చోపెట్టి బామ్మ ఈయనకి హితోపదేశం చేయడం మొదలుపెట్టింది ఏమని పిల్ల పేరు గాయత్రిరా అంటే ఈయన అయితే ఏంటమ్ బామ్మ అన్నారు రోజు పసాలు గాయత్రి గాయత్రి అని పిలిచావనుకో నీకు పుణ్యం ఉంటుంది పురుషార్థం వస్తుంది అని చెప్పి చెప్పింది బామ్మ అంతేకాదు రోయ్ పది మందిలో పుట్టి పెరిగిన పిల్ల అని చెప్పింది అంతటి అయితే ఏంటి బామ్మ అంటే కష్టసుఖాలు తెలుస్తాయి రా పది మందిలో పుట్టిన వాళ్ళకి అరిటి దూటకూర ఆవ పెట్టి కమ్మగా వండుతుందిట పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుందిట్రా అంది బామ్మ అప్పుడు మనవడితో ముద్దుగా ఒరే కురసనాసి దూటకూర వండాలన్నా ముగ్గులు వెయ్యాలన్నా చాలా ఓర్పు నేర్పు కావాలరా ఓపిక కావాలరా పనితనం ఉండాలరా పిల్లకి రుక్మిణీ కళ్యాణ్ అంటే అవన్నీ కూడా అమ్మాయిలు ఉన్నాయి అని చెప్పడం అనమాట రుక్మిణీ కళ్యాణం కట్టతా వచ్చుట్రా టీకా తాత్పర్యంతో సహితంగా అంటే ఏంటి రుక్మిణీ కళ్యాణం చదువుతుంది అర్థం చెప్తుంది దాని భావం కూడా చెప్తుందిరా అని చెప్పింది బామ్మ ఈయనకి ఎన్ని చెప్పిన బామ్మ ఈయన ఏం మాట్లాడలేదు తర్వాత రోజు ఈయన తను ఉద్యోగం చేసేటటువంటి ఊరికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు నాన్న ముందు ఉన్నారు ఉన్నారనమాట ఈయన వెళ్ళడానికి ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు వాళ్ళ నాన్నతోటి వాళ్ళ నాన్న అంటున్నటప్పుడు నీ ఇష్టం రా నేనేం నిధి నిక్షేపాలు ఇచ్చానని నీ మీద పత్రం చేస్తాను నువ్వు అన్ని విధాలా స్వతంత్రుడివి నీకు ఇష్టమైతే మాదే ఉంది వచ్చి పేటల మీద కూర్చుంటాం అన్నారు వాళ్ళ నాన్న అంటే ఏంటి నేనేం ఇంకేమైనా ఇచ్చేస్తావా ఇప్పుడు మాకేముంది మాకేం అక్కర్లేదు నీకు ఇష్టమైతే చెప్పు పెళ్లి చేస్తామన్నట్టుగా వాళ్ళ నాన్న మాట్లాడడం జరిగింది ఈయనకి అర్థమైపోయింది ఉద్యోగం చేసే ఊరు వెళ్ళిపోయారు ఈయన వెళ్ళిన తర్వాత తండ్రికి సరే నాన్న మీ ఇష్టం గాయత్రి సంబంధమే ఖాయం చేయండి అని చెప్పి ఉత్తరం రాశారు ఉత్తరం రాసి పోస్ట్ చేద్దాం అనుకునే లోపలనే ముహూర్తం నిశ్చయం అయిపోయింది నువ్వు ఉన్న పడంగా పదిహేను రోజులు సెలవు పెట్టిర్రా అని టెలిగ్రామ్ వచ్చింది దీనికి అంటే ఈయన అభిప్రాయం పూర్తిగా చెప్పకుండానే వాళ్ళు సంబంధం సెటిల్ చేసేసి ఇన్ని రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారనమాట ఇంట్లో అడుగు పెడుతుండే కానీ బామ్మ ఎదురు దిగి వచ్చారు రో నీలాంటి అల్లుని వదులుకుంటారా వాళ్ళు ఏదో కాస్త బెట్టు చేశారు కానీ పాపం వాళ్ళది పెద్ద కుటుంబంరా నాలుగు కాసులు ఒక్క ముద్దుకు అన్నానా అంటే నువ్వు విన్నావా వినలేదు చివరికి మన నరసింహం దాన్ని ఎలాగో ఎలాగో మొత్తానికి సంబంధం కలిపాడు రా అని చాలా సంతోషపడిపోతావు చెప్పింది ఎదురు వచ్చినటువంటి బామ్మ ఈయనతో అప్పుడు అర్థమైంది దీనికి అమ్మ నాన్న వాళ్ళ మాట నెగ్గించుకున్నారు అని చెప్పేసి అర్థమైంది అందుకే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉన్నారు వాళ్ళు అనుకునేది జరుగుతుంది కనుక వాళ్ళు విజయ గర్వంతో కనిపించారు ఈయనకి ఎవరిని నొప్పించకుండా కోరిన పిల్ల దొరికినందుకు థ్యాంక్స్ అనుకున్నాడు ఈయన కలతలు కలహాలు లేకుండా పెళ్ళి అయితే అయిపోయింది ఒళ్ళంతా కళ్ళు చేసుకుని బామ్మ మా పెళ్ళి చూసి చాలా సంతోషపడిపోయింది ఒరే ఎప్పుడో నీ చిన్నప్పుడు సామ్ల పళ్ళకి ఎక్కించమని హఠాం చేసావు అంటే మారం చేస్తావు జ్ఞాపకం దానికి ఇప్పుడు వెళ్ళు వెళ్ళి ఆ పళ్ళు పళ్ళకి ఎక్కి ఊరేగు హాయిగా బతుకంతా సుఖంగా అందరి కళ్ళు కూడా మీ మీదే ఉండేటట్టు ఊరేగండి అందరూ నిన్ను చూసి కుళ్ళు కొనేటట్టుగా అంటే చాలా గొప్పగా నువ్వు జీవించిన ఆయన అని బామ్మ వీళ్ళిద్దరిని ఈ జంటని కొత్త జంటని అనమాట ఇంకా బామ్మని బందరు వచ్చి తన దగ్గర ఉండమని కోరుకుంటే బామ్మ మాత్రం నా ఊరు నా నేల నేను ఇక్కడే ఉంటారా ఇక్కడే అయిపోతాను మీ అమ్మ దొడ్డ ఇల్లాలు అంటే మంచి ఇల్లాలు నాకేం తక్కువ ఏం చేయదులే మీ అమ్మ అని చెప్పి దర్జాగా మాట్లాడింది బామ్మ ఆమె చివరి క్షణంలో చూడ్డానికి ఎడితే ఆమె మాట ఎక్కడ ఇంకా స్పష్టంగా రావటం లేదు కొత్త కాపురం బాగుందా అన్నట్టుగా మాట్లాడింది ఇద్దరు కూడా తలూపా అంటే కొత్త కాపురంలో కొత్తప్పుడు కంటే కూడా రాను కత్తిపీట పదునెక్కిన తర్వాత ఎంత బాగుంటుందో అలాగే కాపురం కూడా కొత్తలో కంటే రాను బాగుంటుంది అని బామ్మ చెప్పింది అనమాట ఆ మాటలు విని మేము నవ్వుకున్నాము బామ్మ కూడా నవ్వింది ఆ ముఖం వెలిగిపోయింది మమ్మల్ని చూస్తే ఆడపాపం రోజు ఏం చేసేది బాద మొక్కకి కసం చెంబు నీళ్లు పోసేది అలాగే పక్షులు గింజలు వేసేది అలాగే ఆకలితోన్న వాళ్ళకి అన్నం పెట్టేది అందుకే ఆ ఫలితం నాకు దక్కింది నా బతుకు హాయిగా వెళ్ళిపోయింది నేను ఇప్పుడు కాసేపు అంటూ ఆమె మాట్లాడుతుంటే బామ్మ అలాంటి ఈయనకి చాలా బాధ వచ్చేసింది అనమాట నేను ఎక్కడికి పోతాను రా వెరీ నాగర్న అలా వెళ్ళి కాసేపు పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా అంటూ ధైర్యం చెప్పి బామ్మ వెళ్ళిపోయింది నువ్వు బాధపడకురా మళ్ళా నేను ఎక్కడికి పోతానేంటి ఈ మళ్ళీ నీ ఇంటికే వస్తాను నేను అని ఈయనకి ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది అంటే చనిపోయింది ఆవిడ బామ వెళ్ళిపోవడంతో ఈయనకి చాలా బాధ వచ్చేసింది ఎవరూ లేరు అనే ఒకరు తెలియని ఒంటరితనం ఆయన మనసులో చోటు చేసుకుంది అమ్మ నాన్న చుట్టం పక్కం దయా దేవుడు అన్నీ అంతా అందరూ ఒకసారి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు నేను ఒంటరివాడిని అయిపోయాను అనే భావన కలిగింది ఆయనకి వెళ్ళి ఆ బామ పెంచినటువంటి ఆ బాదం చెడి దగ్గరికే వెళ్ళి చెట్టు చుట్టూ తిరుగుతూ ఆ బాదం చెట్టును చూస్తూ అనుకుంటున్నారు ఆయన డెబ్భై ఏళ్ళ ఈ పిచ్చి ముద్దుకి బామ పోయిందని తెలియదు బామ్మకి డెబ్బై ఏళ్ళు ఆ చెట్టుకి డెబ్బై ఏళ్ళు అందుకని ఈ డెబ్బై ఏళ్ళు ఆ చెట్టుకి బామ్మ పోయిందని తెలియదు రేపటి నుంచి పాపం చెంబోడు నీళ్లు ఈ చెట్టుకి ఎవరు పోస్తారు త్వరలో కిలకల్లాడుతున్నాయి చిలకలు వాటికి తెలియదు బామ్మ పోయిందని రేపటి నుంచి గుప్పెడి గింజలు ఎవరు చల్లుతారు చిన్నప్పుడు మేము చిరుతుళ్ళు దాచుకున్న త్వరలో పెట్టి వెతికితే దానిండా బోల్డ్ బాదం కాయలు దాచున్నాయి రేపటి నుంచి రాలిన బాదంకాయలు ఎవరు ఏరుతారు ఎవరు దాస్తారు బాదం చెట్టు చుట్టుకున్నటువంటి ఆ బామ్మ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను నేను అనుకున్నారు ఆ చెట్టు నీడలో నా చిన్నతనం చెక్కు చెదరకుండా ఇప్పటికీ నాకు ఎప్పటికీ ఎన్నో స్మృతులను మిగిలిస్తూనే ఉంది ఆ చెట్టు చెట్టు చెట్టుతోరాను ఇంకా కర్మకాండ ముగిసింది బామ్మది బామ్మ ఆరో ప్రాణంగా అనుకున్న బంగారు మురుగు తూకానికి పెడితే అది గిల్టు నగ అని తెలిసింది అది బంగారాది కాదని తెలిసింది అమ్మ నాన్న అత్తయ్య అందరూ కూడా ఆశ్చర్యంతో మొహాలు చూసుకున్నారు ఆశ్చర్యపోయారు అనమాట మనవిడికి మంచి పెళ్ళం రావాలని తన దగ్గర ఉన్నటువంటి ఆ బంగారు మురుగు కరిగించేసి వాళ్ళకి ఇచ్చేసింది వాళ్ళు అప్పుడు ఆ బంగారు వాళ్ళు పెట్టారు అనే విషయం వాళ్ళకి పవన్ తెలియదు ఇదంతా పెళ్లి పెద్దగా కథ నడిపినటువంటి పంతులు గారు చెప్పే వరకు నాకు కూడా తెలియదని ఈయనంటారు బామ్మ మా ఇంటికి వస్తుంది అన్న మాట ప్రకారంగా ఆవిడ మురుగు ఆవిడికే గాయత్రి సాక్షిగా అని చెప్పి ఈయన అనుకోవడం జరిగింది దీంట్లో పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ ప్రేమ అలాగే దీంట్లో ఈ స్వామీజీల యొక్క ఆ ప్రభావం ఆప్యాయతలు అన్నీ కూడా దీంట్లో చక్కగా చెప్పడం జరిగింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే ప్రోత్సాహమే మేము మరి ఎక్కువ వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని అందిస్తుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అవుతారని లైక్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సెలవు